రోజుకు ఒక గంట సమయం కేటాయించుకుని చదివితే మనకు కలిగే ఆలోచనలు మనకు కలిగితే ఒక్కొక్కరు ఋషి అవుతాం, సందేహం లేదు. ఈ 7 రోజులు వింటే మొత్తం అంతా పుణ్యం వచ్చేసినట్టే అనుకుంటే నమశివాయ, నేను చేయగలిగింది లేదు, మీతో సహా నేను నట్యాట మునిగిపోయినట్టే. 7 రోజులు కాదు 70 రోజులు విన్నా, నేను మాట్లాడినా మీరు విన్నా రావలసిన జ్ఞానం రాదు. రావలసింది జ్ఞానం తప్ప పుణ్యం కాదు. పుణ్యం వేరు, జ్ఞానం వేరు. పుణ్యం మళ్ళీ మనకి ఫలితాన్ని ఇస్తుంది. ఆ ఫలితం స్వర్గానికో నరకానికో ఎక్కడికో తీసుకెడుతుంది, మళ్ళీ కింద బారేస్తుంది, గిరం తిరిగి పొట్టి కింద బారేస్తుంది. జ్ఞానం ఒకే ఒక్కసారి మోక్షాన్ని ఇస్తుంది, మళ్ళీ వాడు ఇంకా రాడు. ముక్తుడై పరమముక్తుడై ఉంటాడు, ఆ జ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేస్తాడు.